హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము అందరు ఎలా ఉన్నామైతే సూపర్గా ఉన్నాను. మీకు ఎలా ఉంటాం అబౌట్ షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు అయితే చిన్న టిప్ అండి, నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సో ఈరోజు నేను ఫాలో చేయబోతున్నాను. సో అదేంటంటే, ఇంట్లో అల్లం అయిపోయిందని చెప్పి, అంటే రెగ్యులర్గా నేను బిగ్ బాస్కెట్లో వెల్లుల్లి తీసినవి ఉడిచినవి వచ్చేస్తాయి కదండి. సో అవి బాక్స్ అయితే తీసుకున్నానండి. మనం 100 రూపీస్ పెట్టి తీసుకుంటే అందులో వచ్చేటివి అయితే ఇన్ని సరేలే అని చెప్పేసి ఈరోజు ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నానండి. సో ఇవి అస్సలు నాకు వచ్చామంటే చాలా కష్టం. అసలు ఫింగర్స్ అయితే వేళ్ళు అయితే గోర్లు చాలా నొప్పి పెడతాయి అనమాట. 2-3 డేస్ పెయిన్ అయితే వస్తుంది చాలా విపరీతంగా. సో ఇవి తీయాలంటే నాకు చాలా భయం, అందుకని నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశాను. బట్ ఈరోజు అయితే ఒకసారి ట్రై చేయడం, రోజు కొన్నైనా తీసుకున్నాను అని చెప్పి తీసాను. కానీ యూట్యూబ్లో సెర్చ్ చేశాను, అసలు ఎటు నెయిల్స్ యూజ్ చేయకుండా ఈ వెల్లుల్లి రిమ్మలు ఎలా తీయాలో అనేది అన్నీ సెర్చ్ చేయగా నాకైతే ఒక వీడియో అయితే బాగా నచ్చింది. సో ఇప్పుడు నేను అది ట్రై చేస్తాను, అది వర్కౌట్ అవుతుందో లేదో అనేది ఇప్పుడు నేనైతే లైవ్లో చూపిస్తాను. ఏమో నాకు కూడా తెలియదు, ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేయడం, ఇప్పుడే చూసాను అది. సో ఈ విధంగా ఫస్ట్ మనకి గడ్డలు గడ్డలు వస్తాయి కదండి. సో మనకి వెల్లుల్లి గడ్డలు ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలండి, ఒక్కొక్కటిగా బాగా ఒడిచిపెట్టుకోవాలి. సో ఇందాక నేను మా బాబు వాళ్ళు కలిసి ఒడిచేసానండి ఇవన్నీ. ఇలా ఒక్కొక్కటిగా ఒలుచుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలంట. చూద్దాం ఎట్టి వర్క్ అవుతుందా లేదా చూద్దాం. ఇది అసలు నాకు తీయాలంటేనే భయం. అసలు అల్లం అయితే ఈజీగా నానబెట్టి వేసుకొని మనం వీకేస్తే సరిపోతుంది. ఇది అయితే అసలు ఇది ఒక టాస్క్, బిగ్ బాస్ టాస్క్ లాంటిది ఇది. నేనైతే అన్నీ తీసి పెట్టుకున్నాను. ఓకే, సో చూసారు కదా ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటిగా ఒలిచి పెట్టుకున్నాను సపరేట్గా. ఓకే, కాసింత ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఈ వెల్లుల్లికి అంతా కూడా పట్టుకోవాలండి. ఓకే, సో అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ఎండకు పెట్టుకోవాలండి. సో నేను మేడ పైన పెట్టాను, ఒక 4 అవర్స్ వరకు మనం పెట్టుకుంటే సరిపోతుంది. సో పైన పెట్టాను కదండి, మేడ పైన కాకులా వచ్చే అవకాశం ఉందని ఇదైతే పెట్టేశానండి. సో ఇప్పుడు ఏమి రాకుండా ఉంటాయి. ఇలా ఒక 4 అవర్స్ పెట్టాలంట. సో 4 అవర్స్ పెట్టిన తర్వాత మనం చూద్దాం. సో నేను 4 అవర్స్ కన్నా ఎక్కువే పెట్టానండి. సో నేను వచ్చేసి 12కి అలా పెట్టానండి. అండ్ 4 అవర్స్ అలాగే వదిలేద్దాం అనుకున్నాను, బట్ ఇక నాకు ట్యూషన్స్ అవి ఉన్నాయి కాబట్టి సో నేను అలాగే వదిలేసానండి. మేడ పైన అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు తీసుకొచ్చాను అండ్ ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను ఈ ట్రిప్ అయితే ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ముందుగా మనం ఒక రఫ్గా ఉన్న కర్చిప్లో ఇదైతే వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ముద్దలాగా మనం ఇలా టైట్గా చేసుకొని కింద బండగేసి ఇలా కొట్టాలండి. సో ఇలా కొట్టిన తర్వాత ఇదంతా కూడా స్మాష్ చేయాలి. ఈ విధంగా మనం వేళ్ళతో నలుపుకుంటూ ఉండాలి. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి మీరు కూడా. నేనైతే యూట్యూబ్లో చూసిన విధంగా నేనైతే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. సో ఇవైతే లైవ్ రిజల్ట్స్ చూడండి. నేనైతే బాగా చిత కొట్టి బాగా నలిపేసి పెట్టేశాను. సో ఇంత చేసాం కదా, ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. అవునండో ఈ నిజమే ఏదిగో. ఇప్పుడు చూసారు కదా, సగానికి సగం అయితే తూలైతే వాటంతల వాటే అవే వెళ్ళిపోయాయి. సో ఈ టిప్ అయితే బాగానే వర్క్ అయ్యింది నాకు. ఇలా చేస్తే చాలా ఈజీగా మనం తీసుకోవచ్చండి. సో ఇప్పుడు అందులో నుంచి ఏదైతే పుట్టు అయ్యి వెళ్ళిపోయిందో అవన్నీ కూడా నేను తీస్తున్నాను చూడండి. సో ఆల్మోస్ట్ బాగానే వెళ్ళాయి. సో ఈ టిప్ అయితే బాగా వర్క్ అయింది. ఇన్నాళ్ళు టిప్ తెలుక వేళ్ళని నొప్పి చేసుకున్నాను. సో ఇలా చేయడం వల్ల మనం ఒక 10 కేజీలు కూడా ఈజీగా తీసుకోవచ్చండి. సో ఏవైతే పుట్టు అలాగే ఉన్నాయో మళ్ళీ ఒకసారి మనం అంతా దగ్గరకు అనేసి కొట్టేసి ఇలా నలిపేసి తీస్తే మళ్ళీ ఇంకొన్ని అయితే వెళ్తాయండి. సో ఈ విధంగా అయితే ట్రై చేశాను. సో నా 2 కేజీల వెల్లుల్లిపాయలు అయితే ఈజీగా నా వేళ్ళతో పని లేకుండా వెళ్ళిపోయాయి. నేను మరికొన్ని వెల్లుల్లి అయితే వేస్తున్నాను.
సేమ్ ప్రొసీజర్ అండి, ఇందాక ఎలా అయితే చేశానో సో అదే విధంగా ఇప్పుడు చేస్తున్నాను. సో నేనైతే అన్నీ తీసేసానండి, చూస్తున్నారు కదా చాలా ఈజీగా వచ్చేసినాయి. సో చాలా సింపుల్ టిప్ అండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఇంత ఈజీగా ఇవన్నీ ఇట్లా వచ్చేసాను నేను అనుకోలేదండి, నేను జస్ట్ ట్రై చేశాను. సో నాకు బాగా వర్క్ అయింది, మీరు కూడా ట్రై చేయండి, మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కంపల్సరీ షేర్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చండి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. బాయ్.